మంచి ఫ్యామిలీ మూవీ అని చెప్పారు, చాలా బాగుందని కూడా అన్నారు. థ్యాంక్ యూ వాళ్ళకి పర్సనల్గా. తర్వాత పాప చెప్పింది కోన గారు ఇలా ఇదవడం అనేది, అది మాకు పెద్ద ప్లస్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్యామిలీతో. అన్నా మీరు ఇలా రావడం అనేది నాకు తెలియని ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చారు, ఈ బలం ఇలాగే ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్సనల్గా మీకు థ్యాంక్ యూ అన్న. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడాలు, అలాంటి ఒక కారణం మీద కొంచెం వెనక్కి వెళ్దాం అనే దాని మీద అనుకుంటున్నాము. ఆ విషయంతో పాటు కోన గారు కూడా ఏంటి సజెస్ట్ చేశారంటే, ది బెస్ట్ మాస్టర్, మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. నేను 3 ఇయర్స్ బ్యాక్ నాకు రాహుల్ డి తను జిమ్నాస్టిక్స్ వీడియో ఒకటి చూపించాడు మాస్టర్, నేను స్టండ్. అండ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ వెరీ చార్మింగ్ సెడ్, ఎట్ మాస్టర్ మరి మీరు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారా ఏంటి అంటే, అప్పటికప్పుడు సత్యానంద గారితో మాట్లాడి అంటే వాళ్ళు చిన్న గ్రూమింగ్ కావాలి, సో తనకు ఆ చామ్ ఉంది అని అప్పుడు సత్యానంద గారికి పంపించడం జరిగింది. ఇందాక దివ్య చెప్పినట్టు నేను అన్నాను, డెఫినెట్గా నాకు మంచి స్క్రిప్ట్ దొరికితే మాత్రం ఐ వుడ్ లవ్ టు లాంచ్ రాహుల్ అని చెప్పాను. బట్ చూడండి మొత్తం అన్ని సహకరించి ప్రకృతి తిరిగి మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చాను. ఇదేంటంటే మాస్టర్ గురించి చెప్పాలంటే, కొన్ని డికేడ్స్ నుంచి ఆయన చేసిన సేవ ఇండస్ట్రీకి, ఆయన ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ నెవర్ సీన్ డిమాండింగ్ ఎనీథింగ్, నా బడ్జెట్ ఇంతే అంటే అంతలోనే చేస్తారు, పిండి కొద్ది రొట్టె అన్నట్టు. ఎన్ని బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ అటు పోతిరి కానీ, మా సినిమాలు కానీ, బాద్షా, ఎన్నో ఫిల్మ్స్ ఒక హీరోని హీరోయిన్ గాని చూపించడంలో, ఎలివేట్ చేయడంలో హీరోస్ని, ఆయన ఆయన ఫైట్ మాస్టర్ ఉండడం కన్నా హీఈస్ ది కొరియోగ్రాఫర్ అని చెప్పాలి, యాక్షన్ డైరెక్టర్, ప్రాపర్ యాక్షన్ డైరెక్టర్. నేను ఎన్నోసార్లు నేను స్క్రిప్ట్ డిస్కషన్లో ఫైట్స్ విషయం వచ్చినప్పుడు ఆయనతో చెప్తే దానికి ఎంత బిల్డప్ ఇవ్వాలి అంటే, ఒక డైరెక్టర్గా ఆలోచిస్తూ ఒక క్రియేటివ్ పర్సన్గా దాన్ని బిల్డ్ చేసే విధానం, నేను ఐ యూస్ టు ఫీల్ ఎన్నోది మన ఇండస్ట్రీలో తెలుగు పరిసరంలో మనం గర్వంగా చెప్పుకోదగ్గ టెక్నీషియన్, గర్వంగా చెప్పుకోదగ్గ ఒక ఫైట్ మాస్టర్, యాక్షన్ డైరెక్టర్ విజయ్ మాస్టర్ టెక్నీషియన్, ఒక మంచి టాలెంటెడ్. ఆయన సన్ను చేసిన సినిమాని నేను ప్రజెంట్ చేయడం అన్నది నా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. నేను వచ్చిన సినిమా చూశాను, చూసినప్పుడు వీళ్ళిద్దరు కావ్య అండ్ రాహుల్ చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే అసలు వీళ్ళిద్దరిది ఫస్ట్ ఫిల్మా, మళ్ళీ ఆమె చేంజ్ చేస్తున్నారు వీళ్ళు, ఆల్రెడీ చేస్తుంటారు చాలా అని అంటే దేవర్ సో మచ్ అట్ ఈజ్, ఎక్కడ కూడా ఒక్క ఫ్రేమ్లో ఎదుటి పెరిగిపోతారు. మనం ఎవరినన్నా మనం చీట్ చేయలేము, చీట్ చేయగలం కానీ కెమెరాలు చీట్ చేయలేము. అంత మైనస్ థింగ్స్ కూడా కెమెరాలు పట్టేస్తుంది. అటువంటి ఏ ఒక్క షాట్లో కూడా డిస్కంఫర్ట్ కానీ, ఓ చిన్న ఆ స్టేజ్ ఫియర్ కానీ, ఇంకోటి కానీ ఏం అనిపించలేదు, కెమెరా ఫియర్ కానీ ఏం లేదు. అంత కంఫర్ట్గా డ్యాన్స్లో కానీ విత్ స్మైల్, అసలు ఎలా వచ్చింది ఇక్కడికి? మరి మాస్టర్ చూస్తేనేమో ఫైట్ మాస్టర్, గొడుగు చూస్తేనేమో మరి ఇలాగా అంత ఈజ్. దా వాజ్ రియల్లీ షాక్. నాకైతే 24 hours 48 hours ఆ స్పెల్లో ఉండిపోయా. సో ఈ అండ్ సినిమా కూడా వెరీ బ్యూటిఫుల్ పాయింట్, అందరూ యూత్ కలెక్ట్ అయ్యే ఒక పాయింట్ ఇది. ఇవాళ ప్రజెంట్ జనరేషన్ యూత్ ఫేస్ చేస్తున్న, ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, అది పాయింట్ రివీల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. ఎక్సలెంట్ పాయింట్. మా ఎలాగైతే మా నిన్నుకోరి సినిమా ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రేమ కథ ఉంటుంది, ప్రేమ కథ లేని మనిషి ఉంటాడు, అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. ఆ కనెక్టివిటీయే మా నిన్నుకోరి సక్సెస్ కారణం అయిందని నేను నమ్ముతాను. అన్ని ప్రేమ కథలు సక్సెస్ కావు. సో 90% లవ్ స్టోరీస్ ఫెయిల్యూర్స్గా మిగిలిపోతాయి, బట్ ఆ మెమరీస్ ఎప్పుడు చెరిగిపో, అదే మా నిన్ను కోరిక సక్సెస్ అయింది. అలాగే ఇందులో ఉన్న ప్రేమ కథ కూడా
90% మంది యూత్ యంగ్స్టర్స్ ప్రజెంట్ జనరేషన్ ఈవెన్ పాస్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు ఓన్ తీసుకుని కనెక్ట్ అయ్యే ఒక మంచి పాయింట్ ఉంటుంది, సెంట్రల్ పాయింట్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ నెగ్జిట్ చూసిన తర్వాత 2-3 డేస్ తర్వాత దివ్యాలు విజయ మాస్టర్ గారు వచ్చారు ఆఫీస్కి. మీకు సినిమా బాగా నచ్చింది కదా, సో వుడ్ యూ లైక్ టు అసోసియేట్? అయితే ఐఎమ్ ప్రివిలేజ్డ్, ఐ ఫీల్ ఆనర్డ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. నేను నా పేరు వేసుకోవడం లేకపోతే నేను దీన్ని ప్రజెంట్ చేయడం సమర్పించడం అనేది ఇది 24th నాడు మా సినిమా రిలీజ్ ఉంటుంది. ఈ వివరం సినిమా చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది, అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. రేపొద్దున సినిమా ఆడకపోతే ఏది మాస్టర్ పరిస్థితి అడిగండి, దీన్ని మీకు అది ఎలాగ అడ్వాంటేజ్ అవుతుంది చూడండి. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, లైక్ ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ రియల్లీ ఆనర్డ్ మీ అబ్బాయి సినిమా ఫస్ట్ ఫిల్మ్లో నా పేరు కూడా ఉన్నది, అసోసియేట్ అవ్వడం అన్నది. ఎందుకంటే ఆ కంటెంట్ మనకి గౌరవాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాకా నేను 450 ఫిల్మ్స్ నేను రిటర్న్ స్టోరీస్ కానీ స్క్రీన్ ప్లేస్ కానీ డైలాగ్స్ నా స్థాయిని దించుకోలేదు. అంటే ఎట్నా రైటింగ్స్లో కొంత ఫన్ సైడ్ వెళ్ళినా బట్ ఎట్నా స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ని నేను ఎప్పుడూ డబ్బు కోసం అమ్ముకోలేదు. సో ఐ ట్రై టు మెయింటైన్ వాల్యూస్, వాటికి ఏమాత్రం తీసిపోని ఇది నేను తీసిన సినిమా అని చెప్పుకోవడానికి కూడా, నా అబ్జర్వర్లో జరిగిన సినిమా అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతా. కాబట్టి దీన్ని ఇప్పుడు చెప్పినట్టు మాస్టర్ సెప్టెంబర్లో ఇది రిలీజ్ అవుతుంది. ఆమె డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి రైట్ డేట్ చూసి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రమోషన్ ఒక టూర్కి వెళ్ళారు, ఐ డిఫరెంట్ కాలేజెస్ అంటారు ఆంధ్రాలో ఏపీలో వీళ్ళు అప్ టు తిరుపతి వరకు టూర్ చేశారు. అమేజింగ్ రెస్పాన్స్. అంటే ఒక యంగ్స్టర్స్కి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు ఫర్ న్యూ టాలెంట్ అన్నది ఈ మధ్య వచ్చిన సినిమాలు ప్రూవ్ చేసింది. ఆర్ఎక్స్ అన్నట్టు కానీ కొత్త వాళ్ళతో చేసిన సినిమాలు కూడా ఒక పెద్ద హీరోల సినిమాలు ఏ స్థాయిలో అయితే వాళ్ళు చూస్తున్నారో ఆదరిస్తున్నారో, మంచి కథాబలం ఉండి మంచి యాక్టర్స్ ఉండి మంచి సాంగ్స్ ఉన్నప్పుడు ఆ సినిమాలు కూడా అంతే విధంగా ఆదరిస్తున్నారని మనకి చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇది మాస్టర్ పనిచేశారు తను, సో దట్ ఈస్ క్యారెక్టర్. తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చి వాళ్ళ ఆడియోని లాంచ్ చేసి ఈరోజు వరకు దివ్య చెప్పినట్టు వాళ్ళ ఫ్యాన్స్ ఈరోజు వరకు కూడా ఈ సినిమాని అలాగే అంటిపెట్టుకుని ఉన్నారు. సో డెఫినెట్గా అందరూ అండ్ ఒక హీరో సినిమా రిలీజ్ అవ్వకుండా అతను ఇంకో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది రావాలి. అది 50% అయిపోయిందా? 75% హెడ్ మాస్టర్ త్వరగా రిలీజ్ చేయాలి మనం, లేకపోతే నాకు వచ్చిన లైట్ పోతుంది ఫస్ట్ ఫిల్మ్ నేను. సో వాళ్ళు వచ్చేసారు అన్నారు నిహారిక హీరోయిన్గా, రాహుల్ హీరోగా, ఇంకా పిక్చర్ 75% అయిపోయింది. సో అంటే దిస్ ఇస్ వెరీ రేర్ థింగ్, చాలా రేర్గా జరుగుతుంది. తను ఇంకా తను ఎలా ఉంటాడో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియకుండా ఒక కథ ఒక బ్యానరు ఒక ఎంటైర్ సెటప్తో వచ్చి షూటింగ్ స్టార్ట్ అయ్యి 70% అయిందంటే యూ కెన్ అండర్స్టాండ్. అఫ్కోర్స్ వాళ్ళు ఆ తీస్తున్న వాళ్ళు రాహుల్ సాంగ్స్ చూసుంటారు, ఆల్రెడీ రషెస్ చూసుంటారు. సో అటువంటి నేను కూడా ఏ సినిమాకి పేరు ఇవ్వడం నేను దీన్ని సమర్పించడం వెరీ హ్యాపీ మాస్టర్. కానీ మీరు నాకు ప్రామిస్ చేయండి నాకు కూడా డేట్లు ఇవ్వాలి రాహుల్ని చెప్పాను, నాకు కూడా ఇవ్వాలి డేట్లు. నేను రాహుల్ దృష్టిలో పెట్టుకుని కథ రాస్తా, బై వన్ గెట్ టూ ఫ్రీ సార్, బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా లేదు సార్, మనకి కాదు డేట్స్ కూడా అందరూ తీసుకుని అన్నారు. సో కథకి ప్యాకేజ్ గ్రేట్ టెక్నీషియన్స్ అంటే మణిశర్మ గారు, అలాగే శాంతియ నాయుడు, నవీన్ లేని, ఇంత మంచి మంచి గొప్ప టెక్నీషియన్స్ అందరూ కలిసి చేసిన సినిమా ఇది. సో మన చిన్న ఆర్ట్ డైరెక్టర్, వాళ్ళ ముందు వాళ్ళతో పరిస్థితి నేను చాలా చిన్నవాడిని. సో అది మళ్ళీ గర్వంగా చెప్తున్నాను ఈ సినిమాని నేను సమర్పిస్తున్నందుకు. నేను నన్ను నమ్మి
నా రైట్ ఇస్తుందని చూసి వాళ్ళు ఎప్పుడు చెప్తారనే తెలియదు. కానీ నేను నీ ఎవరు వాళ్ళ సినిమా మీరు నైజాన్ని నేను తీసుకొని రిలీజ్ చేస్తున్నా. సో కారణం ఏంటంటే లోకే అన్న ఫిలిం నేను ఆన్ టేబుల్ చూసిన తర్వాత నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ మారే అండ్ న్యూ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ హిట్ హిట్ బిగ్ టైమ్. అప్పుడు ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ మా గుంటూరు జిల్లా తీసుకున్నా. అది నాకు చాలా గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే ఈ సినిమా 3-4 డేస్ బ్యాక్ నేను కాపీ చూసిన తర్వాత నువ్వు ఎవరు దానికి నైజా మీరే డిస్ట్రిబ్యూటర్గా మారే. మళ్ళీ ఇప్పుడు మాస్టర్ అంటే సినిమా మొత్తానికి సభాపూర్గా మారే. అంటే నేను ట్రస్ట్ చేసి నా సినిమాని ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు 100%. మా నీవెవరితో పాటు ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుందని చెప్పడానికి నేను 1% కూడా సందేహం సార్. థ్యాంక్ యూ. There is Maya Perimeter with your presence. It really means a lot. I'm a very big fan of your work and I've heard a lot about your work, sir. And I mean, this, like Divya had mentioned earlier, this is genuinely the best thing that could have happened to both of us and Maya Perimeter and our team. Thank you so much. I want to thank all the colleges that we visited earlier, because we received a lot of love and support, and thank you everybody for all the love that you shower on us. And before this we were very confident about the movie, but ever since Kuna Venkat Garu has joined us, we are even more confident now. We had a cake, but sir, you are an icing on our cake. So thank you so much for associating with us. Thank you. కొనగారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అసోసియేట్ అయినందుకు. అంటే ఏం చెప్పాలి అర్థం కాదు నాకు జెన్యున్ గా. కొన్ని రోజుల ముందు రామారెడ్డి స్టూడియోస్ లో కొనగారికి షో వేయడం జరిగింది. ఎందుకంటే మా నాన్నకి నాన్నగారికి ఒక ఆయన జడ్జ్మెంట్ అంటే బాగా విలువేస్తారు గర్వం ఇస్తారు. సో ఆయన మూవీ చూడడం జరిగింది. నాకేమో ఆ రోజు కొంచెం బ్యాక్ టెన్షన్గా అతని ముఖం మీద నవ్వలేదు. ఎందుకంటే చాలా మంది హీరోస్ ని చాలా కథలు రాస్తున్నాయి, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఆయన బ్యాగ్ లో. అలాంటి వ్యక్తి వచ్చి మా వర్క్ చూడబోతున్నారు, నేను ఏం చేసిన చూడబోతున్నారు, మా మూవీ ఎలా ఉండే చూడబోతున్నారు అంటే ఆ టెన్షన్ ఉంటుంది నాకు ఏమింది. సో ఆయన పక్కన కూర్చొని ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆయన పక్కన కూర్చున్నాను, సెకండ్ ఆఫ్ వచ్చేసరికి వెళ్ళి మూడులో కూర్చొనిపోయాను. అంటే ఏమంటారు ఏంటో ఎలా రియాక్ట్ అవుతుంది, నేను సినిమా చూడడం అనేసి ఆయన మొఖం చేస్తున్నా తిరిగి ఎలా రియాక్ట్ అవుతున్నారని. సో తన మూవీ అంతా అయిపోయినాక ఆయన నా దగ్గరికి నచ్చుకుంటూ వచ్చి నాకు హగ్ ఇచ్చి చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ సినిమా హీరో లాగా అసలు అనిపించలేదు, ఆల్రెడీ ఒక 3-4 ఫిలిమ్స్ ఉన్న కబ్బేలా చేశావు అని చెప్పేసి అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నిజంగా అలా చేశానో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన ఆ మాట చెప్పడంతో 100%, 200% కాన్ఫిడెన్స్ తో కెమెరా ముందు పర్ఫార్మ్ చేసే ఒక స్ట్రెంత్ నాకు వచ్చింది. సో అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాలేజ్ టూర్స్ కి వెళ్ళడం జరిగింది ఆంధ్ర మొత్తం, గొప్ప రెస్పాన్స్ వచ్చింది. తారక అన్నకి నిజంగా ఆ గుంటూరు ఒంగోలు ఆ సైడ్ అంతా వెళ్తే ఆ స్టూడెంట్ వచ్చి అమ్మా మా తారక అన్న మీ సినిమా చేశాడు, మీ సినిమా తీసుకో సైడ్ అంతా మార్నింగ్ షో హౌస్ ఫుల్ అవ్వచ్చు నన్ను అడుగు అని చెప్పేసి అంటున్నారు. అలాంటి ఒక స్ట్రెంత్ ఇచ్చారు తారక అన్న మా మూవీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తారక అన్న, వాళ్ళ ఫ్యాన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రమోషన్స్ కి కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాం. కోనా గారి సజెషన్ తో ఆయన చెప్పడం జరిగింది, తొందర పడకండి, మనం కరెక్ట్ గా చూసి రిలీజ్ చేద్దాం, రిలీజ్ చేస్తే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది, అందరి మనసులో వెళ్ళిద్ది అని చెప్పి. అండ్ అలాంటి వ్యక్తి చెప్పినాక ఇంకో క్వశ్చన్ రైజ్ చేసే ఛాన్స్ ఏం లేదు. యాక్చువల్లీ ఇది మొన్న మా డాడీ చెప్పారు, ఐ డిడ్ నాట్ నో దిస్. ఒక 3 ఇయర్స్ బ్యాక్ అపారెంట్లీ ద ఫస్ట్ పర్సన్ హూ సా రాహుల్ వాస్ కోనా గారు అంట. ఆయన చెప్పారంట ఐ లాంచ్ యువర్ సన్ అని. ఐ డోంట్ నో సెల్ఫ్ యూ రిమెంబర్ దిస్. అండ్ ఆయనే వైజాగ్ లో మన సత్యానంద్ గారితో మాట్లాడి రాహుల్ ని పంపించారు.